ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్నా. సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షోతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి మన సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి, అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కి మాసివ్ హిట్ ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్. నువ్వు బెంగళూరు కదా, ఫ్లైట్ ఎప్పుడు ఎక్కావా? చాలా సార్లు ఎక్కా, బట్ చాలా లేట్ గా ఎక్కా. అప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారు? ఎవరైనా? నాకు తెలిసి నువ్వు ఎవరి గురించి నాకు అర్థమైంది. మా వైఫ్ గురించే కదా. మీ వైఫ్ హెయిర్ హోస్టరా? హెయిర్ హోస్టరా? హెయిర్ హోస్టర్ కాదు, హెయిర్ హోస్టర్స్. హెయిర్ హోస్టర్స్ అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. మీరు మీ వైఫ్ ని చాలా ముద్దుగా పిలుచుకునే పేరు ఏంటి? పాపాన్ని తనే పిలుస్తుంది. బేబు అండి, బేబు అండి. సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ చేస్తాం. నీకంటే ఎవరైనా గ్లాస్మేట్స్ ఉన్నారా? చూడంగా కనబడతా కానీ వెరీ ఫ్యామిలీ మ్యాన్. నిజమే, ఇప్పుడు నా వైఫ్ వచ్చి నన్ను డ్రాప్ చేసేయండి. నీ మీద నమ్మకం లేక, నీ మీద నమ్మకం లేక ఇందుకే ఆ గ్లాస్మేట్స్ ఎవరు చెప్పు? లేదండి, ఎప్పుడో ఒకసారి ఒకేషనల్. ఇప్పుడు అకేషనల్లీ ఎవరితో తాగుతూ చెప్పండి. పండు అని కూడా ఉన్నాడు. తమ్ముడు నన్ను బ్యాట్ చేయదు ప్లీజ్. డాన్స్ ప్లేస్ లో జడ్జిగా నీతో పాటు అండ్ అలానే మనకి జడ్జిమెంట్ ఇచ్చే మన శేఖర్ మాస్టర్. నాకు అసలు శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి. సాయి ధర్మ తేజ్ గారి సాంగ్ జరుగుతుంది, శేఖర్ మాస్టర్ సాంగ్. ఓకే, నేను శేఖర్ మాస్టర్ ఫోన్ చేసి, సార్ ఇలా రావచ్చు సార్ షూట్ కోసం చూడొచ్చు అంటే, ఖచ్చితంగా రా అంటే నేను అప్పుడు షూట్ కి వెళ్ళా. ఎవరు నా స్టేజ్ లో ఏం చెప్తారు, డాలింగ్ చాలా బాగా చేస్తారు, మంచి వర్క్ చేస్తారు అన్నట్టు చెప్తారు. శేఖర్ మాస్టర్ ఏం చెప్పాడంటే నాకే షాక్, ఏపై యశ్వంత్ చాలా మంచి వర్క్ చేస్తారు, మీరు ఒక సాంగ్ చూడండి నాకన్నా బాగా చేస్తాడు. ఒక క్వశ్చన్ డార్లింగ్, ఇప్పుడు మళ్ళీ డీలాగ్ పిలిస్తే చేస్తావా? ఇంకా దిగినట్టు చెప్పలేను, సారీ. నీ లైఫ్ లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అనుకోండి, సో తన గురించి ఏమైనా చెప్పు. అంటే నాకు తమ్ముళ్ళు అంటూ డాలింగ్ ఇవ్వలేదు. అండ్ రీసెంట్ గా డాన్స్ ప్లస్ అనే దాంట్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేశాడు, ఫైనల్స్ అంతా కూర్చొని కొరియోగ్రఫీ చేశాడు. మేము ఏదైనా డిస్క్ ఏమైనా స్లిప్ అయిపోయిందేమో అని హాస్పిటల్కి పంపించి, హాస్పిటల్ కూడా చాలా మంది టెస్ట్ అవన్నీ చేస్తే అప్పుడు ఇలా బ్లడ్ క్యాన్సర్ బయటపడింది. కొత్త బ్లడ్ ఎప్పుడైతే వానికి ట్రాన్స్ఫర్ చేశారో వాడి బాడీలో ఆర్గన్స్ దానికి రియాక్ట్ అవ్వడం స్టాప్ చేసేసారు. ఫైనల్ స్టేజ్ లో వాడు అలా బెడ్ పైన ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీ డెడ్ అవుతూ వచ్చి లాస్ట్ లో ఐ క్లోజ్ చేశాను.